हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल संध्या किचन टिप्स इवाला फिश फ्राई चूपिंचबोतुन्नानु इदि ईजीगा हेल्दीगा अलागे ऑयल तक्कुव वेसुकोनि चेसुकुनेलागा చూపిస్తున్నాను ఈ టిప్స్ పాటించండి మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు దీనికి ఫిష్ పీసెస్ బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 1 కేజీ తీసుకుంటున్నాను కొంచెం మీడియం సైజ్ వే ఇప్పుడు ఇందులో salt కొద్దిగా సరిపడా ఇంకా పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నీసు వాసన ఉంటుంది కదా చేపలు దానివల్ల ఇంకా కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మీరు కారం తినే దాని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే ఇంకా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ తర్వాత ఇంకా గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ఈ కారం ఇవన్నీ బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి అన్ని పీసెస్ కి కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ కాని లేకపోతే ఇంకా స్టీల్ ది కాని ఇలా పెట్టుకొని కలుపుకోండి లేదంటే మొత్తం కలవదు మసాలా అంతా ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇది క్రిస్పీనెస్ కోసము ఇది వేసుకోకపోయినా అలానే కూడా చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇది కూడా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫైన్ గా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి కరివేపాకు ఇది కూడా మొత్తం కలుపుకోవాలి ఇవి వేసుకోవడం ఇది కూడా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే స్మెల్ కూడా ఫిష్ పీసెస్ కి పడుతుంది కాబట్టి కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇది క్లోజ్ చేసి మారినేషన్ చేసుకోవాలి ఒక 4 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి ఒక బౌల్ లో వేసేసుకొని 4 అవర్స్ తర్వాత చూడండి బాగా పట్టేసింది మసాలా అంతా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము ఒక pan పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది నార్మల్ pans లో చేస్తే కింద అంటుకున్నట్టు ఉంటుంది నాన్ స్టిక్ లో చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఇలా మనం ఫిష్ పీసెస్ పెట్టేసేయాలి 3 కూడా పెట్టుకోవచ్చు ఒక 5 నిమిషస్ తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి కలర్ మారింది చూడండి మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేసుకోకూడదు అంతే ఒక 10 టు 15 నిమిషస్ లోపలే ఇది మనకు బాగా ఉడికిపోతుంది తీసేసుకోవచ్చు పక్కన ఇలానే మొత్తం అన్ని చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ లో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో మనకు ఆయిల్ తక్కువ పడుతుంది అలాగే హెల్తీ కూడా పిల్లలు కూడా బాగా పెట్టొచ్చు మనము డీప్ ఫ్రై కాదు కాబట్టి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్